హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా నిన్న ఉగాది పండుగ బాగా చేసుకుని ఉండుంటారు. మా ఇంట్లో కూడా ఎలా జరిగిందన్నది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇక్కడ ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను. ఇవాళైతే ఈ 11 చుక్కలతో ముగ్గు అయితే వేద్దామని అనుకున్నాను. అయితే నిన్నటి నుంచి మనకి అంటే ఉగాది రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కదా, మేము కూడా స్టార్ట్ చేసామండి. ఎలా అమ్మవారిని అలంకరించాను, ఎలా పెట్టాను అన్నది కూడా చూపిస్తాను. మ్యాక్సిమం పనులన్నీ ముందుగానే చేసుకుని ఉంచుకున్నాను. ఇంకా మార్నింగ్ ఏంటంటే క్లీనింగ్స్ అయిన తర్వాత ఇంకొండి ఇక్కడ ముగ్గు అయితే ఇలా పెడుతున్నాను. నిన్నందరూ కూడా బాగా చేసుకుని ఉండుంటారు. ఉగాది అంటే మంచిగా ఉంటుంది కదా, తొలి పండగ కాబట్టి అందరూ కూడా చేసుకుంటారు. ఇలా అయితే వేసి ఇలా కలవల కింద ఇలాగ పెట్టానండి. ఇందులో కొంచెం లైట్గా కలర్స్ అనేవి యాడ్ చేశాను. బాగుంటుంది కదా, బాల్కనీలో కూడా అందమైన ముగ్గు వేసుకుంటే చూడడానికి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గుమ్మాలకి తోరణాలు, మామిడాకులు ఇవన్నీ కూడా కట్టాలి కదా, అవన్నీ కూడా మార్నింగ్ అంతా ఏం చేశారనమాట. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక ఇంకా వీడియోస్ అనేవి పుషప్ అవుతాయి కదా. వీడియోస్లో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ముగ్గు వేయడం అయితే అయిందండి, చూసారు కదా. కృష్ణయ్య కూడా చక్కగా ఇలా అయితే అలంకరించేసుకున్నాము. బాల్కనీ అంతా కూడా నీట్గా ముగ్గులు పెట్టేసి ఇక్కడ దీపారాధన అయితే అయిపోయిందండి. ఎందుకంటే పూజ లోపల ఎలాగో లేట్ అవుతుంది, అంటే ఎక్కువసేపు పడుతుంది కదా, అందుకని ముందు ఇక్కడైతే పూజ అయిపోయింది. ఇక నవరాత్రులు అనేవి ఎవరైనా చేస్తున్నారండి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకోండి ఇక్కడైతే ఇలా అయింది. తర్వాత ఇలా వంటగదిలోకి వచ్చి స్టవ్ కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారిని ఇక్కడైతే పెట్టానండి. దీపారాధన చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మొదట ఏంటంటే పరమాన్నం చేస్తున్నాను. కొంచెమే పరమాన్నం చేసి ముందైతే పూజ చేసేసుకున్నామండి. అభిషేకాలు చేశామన్నమాట శివయ్యకి, అలాగే అమ్మవారికి కలిపి అభిషేకాలు పంచామృతాలతో అభిషేకం అయితే చేశాము. వెనకాలైతే ఇలా నేను సెట్ చేసుకున్నానండి, అంటే సపరేట్గా పీఠం పెట్టాను ఈసారి మందిరం దగ్గర కాకుండా. పూజ అయితే అయిందండి, చాలా బాగా జరిగింది. ఇంకోండి మల్లెలతో అయితే అమ్మవారికి వాళ్ళ అష్టోత్తరాలు ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే మందిరం కూడా మంచిగా అలంకరణ చేసి అక్కడ దీపారాధన అది చేసేసుకున్నాము. పైన ఇలా మావడాకులు పెట్టించాను అనమాట, బాగుంటుంది తోరణల్లో అని చెప్పి ఇక్కడ విండోకి పైన. ఇంకా మీకు తెలిసిందే కదా నేను కలశం అఖండం ఇవేం పెట్టనండి నవరాత్రులకి. రెండు పూట్ల పూజ ఉంటుంది, రోజు నైవేద్యం చేసి పెడతాను అంతే. ఇంకా కలశం అఖండం ఇవేమీ ఎప్పుడు పెట్టను కదా, మీకు తెలిసిందే. ఇలా అయితే నేను సెట్ చేసుకుని అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకుని పూజ అయితే చేసుకున్నానండి.
ఇదిగోండి మా వాళ్ళు అక్కడ పచ్చడికి సిద్ధం చేస్తున్నారనమాట, అంటే వేపవది ఒలిచి అన్నీ రెడీ చేసి పెట్టాను. మా వారు కలుపుతారండి ఉగాది పచ్చడి అనేది, అన్నీ వేసి కలపాలి కదా, అది ఆయన చేస్తారు. అయితే మేము పచ్చడి అనేది దేవుడి దగ్గర పెట్టమండి. అది అంటే మా అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే ఉగాది పచ్చడి ఏమి చేసేవారు కాదంట, ఆనవేయలేదు అలా ఏదో అంటుంటారు కదా, కానీ మేమేంటంటే చేసుకుని మేమైతే తింటామండి. దేవుడి దగ్గర పెట్టకపోయినా కూడా అంటే నేను కొన్ని ఇలాంటివి ఏమి తప్పు కాదు, కానీ కొంతమందికి ఆనవాయిలు ఉంటాయి, ఆనవాయిలు ఉండకపోతే ఇలా ఉంటాయి కదా, అత్తయ్య వాళ్ళు అయితే పెట్టేవారు కాదంట. నేనైతే ఇంకా చేసుకుని అయితే తింటాము మందులని దగ్గర పెట్టకపోయినా. ఇంకా పిల్లలని అయితే ఇలా రెడీ చేశానండి, పారనేది పెట్టి చక్కగా మా నీహాకి సవరం కూడా వేసాను, ఇవాళ జడది పెట్టానన్నమాట. ఎంత బాగా ఉంచుకుంటుందంటే తయారు చేయాలని అనిపిస్తుంది నాకు బాగా, అందుకే పిల్లల్ని మంచిగా ఉంచుకుంటుందండి సాయంత్రం వరకు కూడా. ఇంక ఇవాళ పండగలంటే మనకి పులిహోర చాలా కామన్ కదా, పులిహోర చేయమన్నారు. కొంచెం బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే గారెలు వేసేసాను, ఇంకంతేనండి, ఎక్కువ వంటలేం పెట్టుకోలేదు, కొంచెం సింపుల్గానే అయిపోయింది ఇవాళ. ఇంకోండి మా అమ్మాయి తయారైంది కదా, తిరుగుతున్నారనమాట. యాక్చువల్గా వీళ్ళకి ఎగ్జామ్స్ అనమాట, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకందుకని బయటకు ఎక్కడికి తీసుకువెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. అంటే మధ్యాహ్నం దాకా ఇలా సరిపోయింది, మధ్యాహ్నం కొంచెం లంచ్ చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత వీళ్ళని చదివించడం సరిపోయింది అనమాట, ఎగ్జామ్స్ కదా అందుకని. ఇంకోండి మా వారు చేసిన ఉగాది పచ్చడి అయితే చాలా బాగా చేస్తారండి, ఆయనే చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. చింతపండు పులిహోర అనమాట ఇవాళ మాది, మామిడికే పులిహోర చేద్దాం అనుకున్నాను. సరే ఇంకో రోజు చేద్దాంలే, ఈ తొమ్మిది రోజులు ఎలాగో నైవేద్యాలు చేయాలి కదా అని చెప్పి, ఇంక ఈరోజు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కదా అని, అంటే అందరు ఇంట్లోనే ఉంటారు కదా లేట్ అయినా పర్లేదని ఇదైతే చేశాను. అన్నీ చేసేసి అన్నీ వేసేస్తే కొంచెం మా వారిని కలిపామంటే ఆ పులిహోర అనేది కలిపేస్తారండి. ఇదిగోండి ఇవాళ మా లంచ్ కూడా ఇదే అనమాట, ఇంకా అన్ని పనులు అయ్యి అంతా అయ్యేసరికి ఈ టైం అయిపోయింది. మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ గారెలు తిన్నాం కదా, హెవీగానే ఉంది, ఇంకా రైస్ కర్రీస్ ఏమీ చేయలేదు ఇవాళ, ఇదే లంచ్ అనమాట ఈరోజు. ఇంకా సాయంత్రం నుంచి ఏంటంటే మేము కొంచెం అలా బయటకు వెళ్దాం అని అనుకున్నానండి. నేనైతే ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్కి వచ్చానండి కొన్ని శారీస్ అయితే తీసుకుందామని. మనకి ఏదన్నా అంటే ఏదన్నా మనం అనుకుని అది తీరిన తర్వాత మనం మొక్క అనేది చెల్లించాలి కదా, అలా అమ్మవార్లకి నేను చీరలు పెట్టాలన్నమాట. మాకు ఇక్కడ కనకమలక్ష్మి తల్లి అమ్మవారు బాగా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్ అక్కడ. అలాగే మా ఇంటి ఎదురుగుంటా ఒక అమ్మవారు ఉన్నారు, మనకి జ్ఞానపురంలో ఎల్లిమామ అమ్మవారు అని ఉన్నారంటే చాలా ఫేమస్ ఆవిడ కూడా. ఇంకా కొంచెం అమ్మవారికి చీర పెట్టేది అది ఉందన్నమాట, ఇంక అందుకని శారీస్ అయితే తీసుకున్నానండి మూడు. మూడు ఏంటంటే ఇవన్నీ ఒకటే రేట్ పడ్డాయి, అంటే 450 పడిందండి, 899 టూ శారీస్ వచ్చి అలా అనమాట. అమ్మవార్ల కంటే ఇలాంటి శారీస్ బాగుంటాయి కదా, డార్క్ కలర్స్ ఇలాగా ఇలా ట్రెడిషనల్లో బాగుంటాయని ఇవైతే తీసుకున్నాను నేను మూడు చీరలు. తర్వాత నా కోసమైతే నేను ఈ చీర ఒకటి తీసుకున్నానండి, ఇది మెటాలిక్ కలర్లో వస్తుంది, కొంచెం షిమ్మర్ వస్తుందండి క్లాత్, కలర్ అనేది కొంచెం ఇంగ్లీష్ కలర్ ఆ టైప్ వస్తుంది, డిఫరెంట్గా ఉంది, కలర్ అనేది నా దగ్గర లేదు. ఇదైతే నేను వర్క్ వేర్ తీసుకున్నానండి, సారీ అనేది ఇలాగా వస్తుంది వర్క్ అనేది. బ్లౌజ్ అనేది బాగా హెవీగా వచ్చింది, బాగుంది అంటే ఆఫర్లో వచ్చింది, ఇది 1500 పడినట్టుందండి, 1400 30% ఎంత ఆఫర్. మేము వెళ్ళింది గోపాలపట్నం లక్కీ దగ్గరికి అండి, జగదాంబ కాదు, గోపాలపట్నంలో ఒకటి ఉంది అక్కడికి వెళ్ళామన్నమాట దగ్గర అని చెప్పి. ఈ శారీ అయితే నచ్చి తీసుకున్నానండి. ఇంకా నేను టెంపుల్స్కి ఇవ్వడానికి అయితే ఆ చీరలు అయితే తీసుకున్నాను. ఇంకా చూసారు కదండి, ఇంకా మార్నింగ్ అయితే అమ్మవారు చక్కగా పూజ అయింది, ఇంకంతే అండి, రెండు పూట్ల దీపారాధన అనేది ఉంటుంది, ఇంకా ఈవినింగ్ కూడా చేసుకున్నాము. చూసారు కదండి ఇవాళైతే మా ఉగాది రోజు ఎలా గడిచిందో. ఇంకా ఈ 9 డేస్ ఏంటంటే కొంచెం బిజీగానే ఉంటుంది నాకు, అదండి చూసారు కదా వీడియో. అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.